Dear students and parents, welcome to Dr. TCS Career Guidance. Students, ippudu nenu cheppaboye vishayamu discuss chese mundu mana first of all Telangana government matrame ee vishayamlo merchukovalanamata. మిగతా స్టూడెంట్స్ అయితే ఆంధ్ర కానీ వేరే వాళ్ళు చూస్తున్నారు, మరి మాకు అవకాశం లేదా సార్ అంటే లేదు, మీకు కూడా అవకాశం ఉంటుంది, అవన్నీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం అన్నమాట. సో మరి ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ చూస్తున్నట్లయితే ఇది వచ్చేసి కెరియర్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సంబంధించిన ఛానల్ అన్నమాట. ఇక్కడ మీరు జేఈ అడ్వాన్స్డ్ ఎంసెట్ ఏపీ సెట్ అదేవిధంగా బీటెక్ చదువుతున్న స్టూడెంట్స్ కానీ వీళ్ళందరికీ కూడా కెరియర్ గైడెన్స్ సంబంధించినటువంటి విషయాలతో పాటు ఇంటర్న్షిప్స్ అదేవిధంగా కొన్ని కోర్సెస్ ఏ కోర్సెస్ చేస్తే బాగుంటుంది అనేటి వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తుంటాను అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక చూస్తున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. స్టూడెంట్స్ మీ అందరికీ తెలిసిందే ఈ రోజుల్లో కంప్యూటర్ సైన్స్ బ్రాంచ్కి ఉన్నంత డిమాండ్ ఏ బ్రాంచ్కి లేదు. దానికోసం అని చెప్పేసి పేరెంట్స్ లక్షలు ఖర్చు పెట్టాల్సి వస్తుంటుంది. కొంతమంది స్టూడెంట్స్ అయితే వారికి ఫ్రీ సీట్ వచ్చినా కానీ మంత్లీ ఇంత అమౌంట్ అనేది అవసరం ఉంటుందన్నమాట వారికి. సో అది కూడా బేర్ చేయలేటువంటి స్టూడెంట్స్ పేద స్టూడెంట్స్ ఉంటారు అనమాట. అలాంటి వారికి ఇది ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. అంటే హెచ్సిఎల్ టెక్నాలజీస్ అనేది మీ అందరికీ తెలిసిందే, ఎలా అయితే మనకు టాటా టీసీఎస్ కానీ విప్రో కానీ ఇన్ఫోసిస్ కంపెనీస్ అయితే ఉన్నాయో అదేవిధంగా హెచ్సిఎల్ టెక్నాలజీ అనేది కూడా చాలా పాత సాఫ్ట్వేర్ కంపెనీ అనమాట. ఈ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఈ రోజు కాదు, ఎప్పటి నుంచో ఈ ప్రోగ్రామ్ అనేది నడుస్తూ ఉంది. అది పేపర్లో వస్తుంటుంది, మనకి వెబ్సైట్లు కూడా అప్పుడప్పుడు మీకు ఎవ్రీ ఇయర్ పడుతూనే ఉంటుంది అనమాట. అంటే మీరు ఏం చేస్తారంటే ఎవరైతే ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన స్టూడెంట్స్కి ఒక ఎగ్జామ్ కండక్ట్ చేసి అందులో మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ని వారు తీసుకొని వారికి ఇంటర్న్షిప్ ఒక 6 నెలలు చేయించి అదేవిధంగా ఒక 6 నెలలు ట్రైనింగ్ ఇచ్చి ఆ ఇంటర్న్షిప్స్లో కూడా వాళ్ళకి ఒక 10,000 శాలరీ ఇచ్చుకుంటూ ఇంటర్న్షిప్ కంప్లీట్ అయిన తర్వాత వారి కంపెనీలో వాళ్ళకి జాబ్ ఇచ్చి అటు జాబ్ చేసుకుంటూ ఇటు ఏదైతే యూనివర్సిటీస్ ప్రైవేట్ యూనివర్సిటీస్ బిట్స్ ఒకటి శాస్త్ర ఒకటి ఆ రెండింటితో వాళ్ళకి కూడా ఎంఓయూ ఉందన్నమాట. ఇక్కడ జాబ్ చేస్తున్న స్టూడెంట్స్ని అక్కడ ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చేపిస్తూ అట్లా వారు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తారన్నమాట. ఈ విషయంలో మనం ఎందుకు తెలంగాణ గవర్నమెంట్ మెచ్చుకోవాలనుకుంటున్నాం అంటే, సో ఏదైతే మన గౌరవనీయ మంత్రి అయినటువంటి సబితా ఇంద్రారెడ్డి గారు నిన్ననే మనకు పేపర్లో న్యూస్ వచ్చింది, ఎంఓయూ ఇన్ బిట్వీన్ తెలంగాణ గవర్నమెంట్ అండ్ హెచ్సిఎల్ టెక్నాలజీస్. ఏమని, ఎవరైతే విద్యార్థులు గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నారో వారికి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేసి వారిలో టాప్ 20,000 మెంబర్స్ని తీసుకొని వారికి ట్రైనింగ్ ఇచ్చి ఉద్యోగం ఇచ్చి వారి బీటెక్ డిగ్రీ కంప్లీట్ చేసే విధంగా, బీటెక్ డిగ్రీ కానీ లేకపోతే నార్మల్ డిగ్రీ కానీ అది కంప్యూటర్ సైన్స్ సంబంధించినటువంటి డిగ్రీ కంప్లీట్ చేయడంతో పాటు జాబ్ చేసుకుంటుంటాం అనమాట. సో సంవత్సరానికి 2,50,000 స్టార్టింగ్ శాలరీ అనమాట. ఇటువంటి అవకాశాన్ని గవర్నమెంట్ అనేది ఎంఓయూ గుర్తించుకోవడం చాలా మన ఆహ్వానించదగ్గ విషయం. ఈ విషయం కూడా ఫస్ట్ తెలంగాణలో నేను న్యూస్లో కూడా చూశానమాట, ఖమ్మం డిస్టిక్లో ఖమ్మం కలెక్టర్ గారు ఎంఓయూ గురించుకున్నారు. సో నాకు తెలిసి ఇదే అక్కడ నుంచి అక్కడికి వెళ్ళి ఉండొచ్చు అనమాట. సో ఏదైనప్పటికీ మరి మిగతా స్టూడెంట్స్ ఎవరైతే వీడియో చూసినటువంటి మన ఆంధ్ర పిల్లలు కావచ్చు, మీకు కూడా ఇలాంటి అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే వారు ఎంఓయూ గురించుకొని ఉండొచ్చు కానీ ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ పిల్లగాళ్ళకు కూడా హెచ్సిఎల్ టెక్నాలజీ అనేది ఇలాంటి అవకాశం కల్పిస్తుంది అనమాట. కాబట్టి మీకు కూడా ఆర్థిక ఇబ్బందులు ఉండి మీకు మనీ ప్రాబ్లం ఉన్నట్లయితే మీకు ఓపిక ఉన్నట్లయితే రెండింటిని బ్యాలెన్స్ చేసుకోగలుగుతాం అనుకున్నట్లయితే ఖచ్చితంగా నేను మళ్ళీ హెచ్సిఎల్ టెక్నాలజీ ఎప్పుడైతే నోటీస్ వస్తుందో ఆ నోటీస్ వచ్చినప్పుడు మళ్ళీ వీడియో చేస్తానమాట. మీకు కూడా అవకాశం ఉంటుంది. కేవలం తెలంగాణ గవర్నమెంట్ ఎంఓయూ గురించుకుందా అని చెప్పేసి తెలంగాణ విద్యార్థులకి కాదనమాట, ఆంధ్రాలో చదువుతున్న విద్యార్థులకు కూడా వారు అవకాశాన్ని ఇస్తారనమాట. మీకు కావాల్సిందల్లా స్కిల్స్, వారికి కావాల్సిన మెరిట్ స్టూడెంటే మీరు ఉండాలన్నమాట. ఎందుకంటే రేపు వాళ్ళంతా ట్రైనింగ్ ఇచ్చి అంత అమౌంట్ ఖర్చు పెడతారు మీ మీద. సో ఆ అమౌంట్ ఖర్చు పెట్టినప్పుడు మీరు దానికి తగ్గట్టు అయి ఉండాలన్నమాట. కాబట్టి మీకు అవకాశం వస్తుంది. కాబట్టి ఆ నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పుడు మళ్ళీ ఒక వీడియో నేను మీకు చేస్తాను, అప్పుడు మీరు కూడా అప్లై చేద్దాం అనమాట. సో ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోస్ మీకు అన్నీ ఇంకా చాలా ఫ్యూచర్లో తెలియ తీసుకొస్తాను అనమాట. హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ ఫర్ ఎ బ్రైట్ ఫ్యూచర్.